మెదక్ జిల్లా రామహింపేటలో విద్యార్థులు రోడెక్కారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయా కళాశాలల విద్యార్థులు రామహింపేటలో రాస్తారోకో మరియు ధర్నా నిర్వహించారు. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, కళాశాలలో ఉన్న జేఎల్డీఎల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, ఆయా పాఠశాలల్లో మరియు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రామయ్యంపేటలో రాస్తారోకో నిర్వహించడంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్ శివ, ఎస్ఎఫ్డి కన్వీనర్ నరేష్, కార్యకర్తలు రేవంత్, గణేష్, సాయి, సంతోష్, ఆయా కళాశాల విద్యార్థిని విద్యార్థులు కళ్ళకు నల్లగంతలు కట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో మనం ఈరోజు చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన హాస్టళ్లలో వసతులు కావచ్చు, విద్యార్థుల సౌకర్యాలు లేకపోవడం చాలా ఇబ్బందులు, నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు హాస్టళ్ళు, హాస్టల్ పిల్లలు వాళ్ళకి అలాంటి, అలాగే మా పెండింగ్లో ఉన్న కార్యశీలు వెంటనే విద్య చేయాలని ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ మీరు ఏమనుకున్నా సరే మీ ప్రభుత్వం ఎలా ఉన్నానంటే, ఇప్పుడు మీ మధ్య మీద ఉన్న శ్రద్ధ కావచ్చు మీకు అక్రమంగా చాలా. నరేష్, ఈరోజు రామంపేట ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలో 2,200 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ స్కాలర్షిప్లు ఆగిపోవడం వల్ల పై విద్య వెళ్ళలేకపోతున్నారు. అలాగే రాష్ట్రంలో మన ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఎలాంటి వసతులు లేవు. అలాగే అవన్నింటినీ కల్పించాలని కోరుతున్నాము. అలాగే జేఎల్డీఎల్ పోస్టులను భర్తీ చేయాలి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్యం మీద ఉన్న శ్రద్ధ విద్య మీద లేదు. పెండింగ్లో ఉన్న 2,200 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. జేఎల్డీఎల్ పోస్టులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులను కల్పించాలి. విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్ కేసీఆర్, నువ్వు వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే నీ అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టైనా మా స్కాలర్షిప్లను మేము విడుదల చేసుకుంటాం. జై హింద్, జై భారత్.